ఈ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే పోర్రి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం టాలెంటు, ఏం టాలెంటు నిజంగా. ఈ అన్న తో పోర్రి. ఓయ్, ఏం చెప్తున్నావు, ఎవలా అన్న, ఇంతకు ఏంది కథ అనుకుంటురా, ఎట్లా చెప్తా ఎనుర్రి. మహాశివరాత్రి సందర్భంగా బియ్యపు గింజ రంధ్రంలా శివయ్య రూపం రూపొందించిండు అబ్బా, చూడు రొప్పారి. కొంతమంది కళాకారులను చూస్తుంటే హౌరా అనిపిస్తుంది కదా నుల్లా, వాళ్ళు చేసే పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నుల్లా. ఇగో గిడ చూడుర్రి, ఏంది అంటారా బియ్యపు గింజ, అగో దానిమీద చెక్కుతున్నాడు. చూసిరా బియ్యపు గింజ ఉండేదే గింతంత, దాంట్లో రంధ్రం చేసి ఏం చేస్తున్నాడో చూద్దాం పారి. అబ్బబ్బా, నువ్వు తోపు పో అన్న, శివుని బొమ్మ చూడు ఎంత ముద్దు చేసిండో. మరి అన్న శివుణ్ణి ఎట్లా చెక్కిండో ఇప్పుడు మనకు చూపిస్తాడంట చూడుర్రి. సుషిరా, మరి ఇది జయనీకే ఎంత టైం పట్టింది, దీనికి ఏమేమి వస్తువులు వాడినరో అన్న చెప్తాడంట ఇనుర్రి, చెప్పన్నా నువ్వు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గురం దయాకర్, నేను జగిత్యాల వాసిని. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపులో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను. మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది. మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్ ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్యపు రంధ్రాన్ని చెక్కి తయారు చేశాను. దీనికి నాకు 18 గంటల సమయం పట్టింది. అలాగే గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు, శివలింగము, అలాగే నాగంపాము ఆ రకంగా తయారు చేశాను. ఈ సంవత్సరం ఈ విధంగా. మరి ప్రతి ఒక్కరికి ఆ భోలాశంకరుని కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఇన్నరా, ఇక ముచ్చటకొస్తే జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ అన్న బియ్యపు గింజల శివుని విగ్రహాన్ని, అట్లనే పచ్చని పూల మొక్కలు జక్కిండుల్లా, దీన్ని తయారు చేయనికే గుండుపిన్ను, బియ్యపు గింజ, నైలాన్ కలర్స్, పెన్సిల్ వాడిండట. ఈసొంటి అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయనికే 18 గంటల సమయం పట్టిందని దయాకర్ అన్న అంటున్నాడు. ఏదేమైనా దయాకర నాను తోపు పో, బియ్యపు గింజనే గింతంతుంటది, అంటే మళ్ళా దాంట్లో శివుణ్ణి తయారు చేసినవు చూడు, నువ్వు మామూలోనివి కాదన్న, నిన్ను ఖచ్చితంగా తారీఫ్ చేయాల్సిందే పో.